విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రధాని మోదీని 6 ఏళ్లు ఎన్నికలకు దూరంగా ఉంచేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్కు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 21న రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగించారని పిటిషనర్ వ్యాజ్యంలో ఆరోపించారు. మిగిలిన చోట్ల ప్రధాని అలాంటి ప్రసంగాలే చేశారని పేర్కొన్నారు. మతం, దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు అడగకుండా ప్రధానిని నిరోధించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్తో పాటు విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన మోదీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్పై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని దాఖలైన మరో పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల నియమావళిని, ఇతర చట్టాలను ఉల్లంఘించినా కూడా చర్యలు తీసుకోకుండా స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.